హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీలో ఉండేటువంటి రైతన్నలకు ఏపీ సర్కార్ ఇప్పుడే మరో గుడ్ న్యూస్ చెప్పింది ఎస్బీఐ మరియు యూనియన్ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నట్లుగా మనకైతే చెప్తున్నారు ఎవరైతే ఈ అకౌంట్ దారులు ఉంటారో వాళ్ళైతే దయచేసి వీడియో చివరి చూడండి చూస్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అయితే ఈ యాభై వేల రూపాయలు రుణం మంజూరు పొందాలంటే దానికి సంబంధించిన చర్యలు ఏంటి వివరాలు ఏంటి అనేది తెలియజేయడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బ్యాక్ అయితే యాక్టివ్ ఉంచుకోండి ఇంకేమాత్రం ఆలోచించకుండా వివరాలు ఏంటో చూద్దాం అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ఐదు వేల కోట్ల రుణానికి అనుమతి వచ్చింది అయితే ఖరీఫ్ ధాన్యం సేకరణను బ్యాంకులు పలు ఆర్థిక సంస్థల నుంచి ఐదు వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అయితే ఈ మేరకు మంగళవారం గెజిట్ విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రైతు నుంచి ధాన్యం కొనుగోలుకు ఈ రుణాన్ని ఖర్చు చేయాలని ఆదేశించింది ప్రస్తుతం ఉన్నటువంటి ముప్పై రెండు వేల కోట్ల రుణ పరిమితికి అదనంగా ఈ రుణం తీసుకునేందుకు అంగీకారం తెలపడం గమనార్హం ఏదేమైనా రైతుల పట్ల శ్రద్ధ వహించి ఎవరైనా సరే రైతులు ఉన్నట్లయితే వాళ్ళకు దారులకు అమౌంట్ ఇప్పించాలనేది ఏపీ సర్కార్ అయితే భావిస్తుంది అయితే ఈ అమౌంట్ సుమారుగా నలభై నుంచి లోపు ఉన్నట్టుగా సమాచారం నలభై నుంచి యాభై అరవై వేలలోపు ఉన్నటువంటి ఈ అమౌంట్ ఇస్తున్నందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి సో చూస్తున్నాను కదా సుమారుగా ఏపీ ప్రభుత్వానికి మరో ఐదు వేల కోట్లు రుణానికి అనుమతి వచ్చింది బ్యాంకుల ద్వారా అయితే ఈ దానియంగా ఖరీఫ్ దాని సేకరణకు అలాగే బ్యాంకుల వద్ద ఆర్థిక సంస్థల నుంచి ఈ కోట్ల రుణాన్ని తీసుకునేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేట్ మనకైతే అనుమతి ఇచ్చింది దీంతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకైతే ఏపీ సర్కార్ అయితే ప్లాన్ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సుడీ ఫలో అండి జై హింద్